కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు అవసరమైన విత్తనాలను పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టిందని జేడీఏ వరలక్ష్మి తెలిపారు. నేడు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ప్రధాన పంటలైన పత్తి, వేరుశనగ, మిరప, వరి ఎక్కువగా సాగు చేస్తారని పేర్కొన్నారు. జిల్లాలో ఎవరైనా డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. కర్నూలు జిల్లాలో మనకి ప్రధాన పంటలు పత్తి మరియు వేరుశనగ పంటలు, అలాగే చిల్లీస్ కూడా ఎక్కువగా సాగు చేస్తారు. మనకి ఈ విత్తనాలు అనేది రైతులందరికీ కూడా కాటన్ మీద అలాగే చిల్లీస్ మీద కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డీలర్స్తో కూడా మేము మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. రైతులను అవగాహన, ఎందుకంటే వాళ్ళు బయట లూజ్ విత్తనాలు కానీ డూప్లికేట్ ప్యాకింగ్ ఉన్న విత్తనాలు కూడా కొనకూడదు, తక్కువ ధరకు లభిస్తున్నాయని కొనకూడదు అనేసి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే లైసెన్స్ కలిగిన అధీకృత డీలర్ దగ్గర మాత్రమే ప్యాకింగ్ చూసుకుని కొనాలి. అట్లా